పట్టణంలోని మదీనా ఫంక్షన్ హాల్లో మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ స్కూల్ను సోమవారం స్థానిక శాసనసభ్యులు జీవన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నూతన విద్యా సంవత్సరంకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, నిరుపేద అల్పసంఖ్యాక బలహీన వర్గాల కోసం నాణ్యమైన విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకి గురుకులాల్లో నాణ్యమైన విద్య భోజన వసతి అందించేందుకు లక్ష రూపాయల ఖర్చు చేస్తుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మితో పాటు డిఆర్డీఏ పీడీ అరుణశ్రీ, వైస్ చైర్మన్ మన్సూర్ అలీ, ఏఎంసీ వైస్ చైర్మన్ లియాఖత్ అలీ మోసిన్, రియాజ్ మామ, తహసీల్దార్ మధుసూదన్, కౌన్సిలర్లు, అధికారులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, పోషకులు పాల్గొన్నారు. దాంతోపాటు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్లో డైలీ ఎగ్ ఆఫ్టర్ చికెన్ సారీ చికీస్ చికెన్ మీన్స్ పల్లి బట్టి గ్రీన్ పీస్ కోశిష్ చల్ రీ అగర్ బేతరే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కరీ ముసల్మానకి ఫలా అభివృద్ధి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సాహెబ్ హిందూ రిజర్వేషన్ మిగతా ముసల్మానో క్యూ నీ మిగతా బుని హాలిం జరుగుతీ జాతే అబ్దుల్ కలాం సాహెబ్ కా విజన్ 2020 ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ अपनी ही आबादी में जिसका रहा है पिछले साल जैसा कि आप जानते हैं 70 रेसिडेंशियल स्कूल्स का ख्याल पूरी रियासत तेलंगाना के अंदर अमल में लाया गया था और ये कामयाब स्कीम देखते हुए मजीद जरूरत को महसूस करते हुए हुकूमत तेलंगाना के सीएम केसीआर साहब इस साल मजीद 130 रेसिडेंशियल स्कूल क्याम अमल में लाया. इसका मुसलमान तेलंगाना की जानिब से सीएम केसीआर साहब का शुक्रिया अदा करना चाहते हैं. माइनॉरिटी मित्रों को के बोलना जरूरी है कि अपना को एससी को बंदो और माइनॉरिटी को बंदो पढ़े मेन है. अपने को कोई जायदाद नहीं है, कोई प्रॉपर्टीज नहीं है, कोई बिल्डिंग्स नहीं है. अपने को जरूर है कि ये पढ़ना 100% पढ़ के अपन आगे बढ़ने का और देश को भी आगे बढ़ाने का जरूरी है. अपन जो है जो जो भाई लोग हैं बड़े बड़े लोग हैं ज्यादा पढ़ के बहुत डेवलपमेंट हो ऐसा फैमिली को अपन टच कर लो अपन इक्वल जान बोले तो अपन भी 100% पढ़ते हुए आगे बढ़ना बोल के सबको बोलते हुए मेरा बात को खत्म करता हूँ. शुक्रिया. सलाम अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. आज का ये दिन मैं समझता हूँ ये बड़ा खुशनसीब दिन है, इसलिए कि आज विद्यालय के अंदर माइनॉरिटी बैस स्कूल का अमल में आ रहा है, जिसमें हमारे मेहमान खुशी आज के मेहमान हैं हमारे हरदिल अजीज एमएलए श्री जी जीवन रेड्डी साहब. ये एक हमारा बुनियादी हक है, लिहाजा हुकूमतों की जिम्मेदारी बनती है कि पढ़ाई और इसकी जिम्मेदारी बनती है कि हुकूमत हमारे से पैसा वसूल करती. सारे हिंदुस्तान सारे स्टेट के अंदर ये चलता है कि हम आंध्र प्रदेश जब मिलके था तेलंगाना के अंदर तो 1,30,000 रुपए का बजट. आज तेलंगाना अलग होने के बाद तेलंगाना के लिए इसलिए जिद्दोजहद करे थे, तेलंगाना के लिए इसलिए लड़े थे कि हर वो कौम के साथ इंसाफ हो, हर वो कौम लड़ी के जो तेलंगाना अलग होने का. आज तेलंगाना का बजट 1,40,000 रुपए था, जो सेफली बजट 17,000 करोड़ रुपए जो बच के था. लिहाजा जिम्मेदारी बनती है के जो जिम्मेदार होते हैं एमएलए जिम्मेदार है तो एमएलए की भी जिम्मेदारी बनती है, जो चीफ मिनिस्टर होते हैं तो उनकी भी जिम्मेदारी बनती है. ये हमारे एजुकेशन हमारे राइट्स है हमारे. डीआरडीए प्रणव सिंह गार की एमआरओ गौतम गार की मरियो काउंसलर्स उदय गार की मुन्ना गार की बारी गार की अंदिशा गार के उद्देश्य तो ये मानना स्कूल
ఏర్పాటు చేయడం నిజంగా అభినందించేదాన్ని ఎందుకంటే మైనారిటీస్ అనేది కూడా ఎక్కడికి వెళ్ళి దూరం వెళ్ళి చదువుకోలేని పరిస్థితిలో అక్కడ ఇప్పటి విద్య ఎలాగైతే ఖర్చుతో కూడుకున్న వ్యవస్థగా తయారైంది. ఒక విద్యా వ్యవస్థ అనేది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవస్థగా తయారైంది. దాన్ని ప్రతి సామాన్యుడికి నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ గురుకుల పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఒక్కొక్కరిపై ఒక్కొక్క విద్యార్థికి 1,00,000 రూపాయలు 1 ఇయర్కి వెచ్చించడం జరుగుతుంది. అంటే వారికి ఫౌండేషన్ అనేది ఉంటుంది. కానీ ఒకేసారి 5th క్లాస్లో ఇంగ్లీష్ మీడియం వేసేసరికి వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అందుకని ఇప్పుడు ఒకేసారి 5th క్లాస్లో రావడం ప్లస్ రెసిడెన్షియల్కి రావడం వల్ల విద్యార్థులు ఇక్కడికి వచ్చిన తర్వాత నిలబడికి వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి ప్లస్ తెలుగు ఉర్దూ మీడియం ఉన్న వాళ్ళు ఇంగ్లీష్లో రావడానికి చాలా ఇబ్బందిగా పరిస్థితులు ఏర్పాటు ఉంటుంది. అలాగే నిజంగా చూసుకున్నట్లయితే ఒక స్టేట్ సిలబస్ నుంచి వాళ్ళు ప్రతి విద్యార్థికి ఏ విధంగా తీసుకోవాలని అలాగే అంటే ఇప్పుడే కొత్తగా వచ్చిన చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళ ఒక 6 మంత్స్ వరకు వాళ్ళకి అడ్జస్ట్ కావడం చాలా ఇబ్బందికరంగా ఉంటున్నారు. వాళ్ళు తీసుకోవాలని కోరుకుంటూ అలాగే ఈ గెలిచి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థియేటర్ కే బాజుమే జో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్ సమాజంలో ఉండేటటువంటి ఒక అన్ని వర్గాల వారికి పేద ధనిక అనేటువంటి ఒక తారతమ్యం లేకుండా అందరికి సమానమైనటువంటి ఒక విద్యా అవకాశాలు కల్పించాలి. మరి ఏ భారత రాజ్యాంగం నిర్దేశిస్తుందో దానికి అనుగుణంగా అందరికి మరి ప్రభుత్వం పేర్కొన జరిగింది. వాస్తవంగా కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధనా సౌకర్యం కల్పించబడ్డట్టయితే అందరికి సమాన హక్కులు లభించబడతాయని చెప్పి అందరూ భావించారు. కానీ అది ఇవాళ ఏకాఏకి ఇది అమలు చేయడం సాధ్యం కాదనే ఒక భావనతో దాని దశల వారీగా ఇవాళ 5th to 10th plus 2 అటు బీసీ వర్గాల కానీ ఇటు మైనారిటీ వర్గాల వారిగా అమలు మాదిరి బోధన సౌకర్యం కల్పించాలని ఒక భావనతో ఇవాళ ఈ రెసిడెన్స్ స్కూల్స్ తీసుకురావడం జరిగింది. ఇది మంచి ఉద్దేశం అయినప్పటికీ కూడా ఇవాళ 1st to 4th రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్రంలో అటు కేంద్ర స్థాయిలో కానివ్వండి రాష్ట్ర స్థాయిలో కానివ్వండి విద్యా బోధన సౌకర్యాలలో పేద ధనిక అనేది తారతమ్యం ఉండకూడదని ఒక భావనతో ప్రైవేట్ పాఠశాలలు అన్నింటిలో కూడా 25% దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాల వారికి రిజర్వేషన్ చేయడం జరిగిందని చెప్పండి. ఇలా 5th నుండి మనం ఆంగ్ల మాధ్యమంలో రెసిడెంట్ స్కూల్లో సౌకర్యం కల్పిస్తున్నాం కాబట్టి ఈ 1 నుండి 4 వరకు ఏదైతే ఉందో ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయగలిగినట్టయితే ఆ విద్యా హక్కు చట్టం ద్వారా మన మైనారిటీ పిల్లలు ఏదైతే ఉందో అక్కడ విద్యా బోధన సౌకర్యం ఆంగ్ల మాధ్యమ బోధన పొందే అవకాశం లభిస్తాయి. నేను ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్న శాసనసభ సమావేశాల సందర్భంలో కూడా నేను ప్రభుత్వం సూచించడం జరిగింది. రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే ఉందో మంచి కార్యక్రమం అయినప్పటికీ బేసిక్ ఫౌండేషన్ మనం బలంగా నిర్మాణం చేసుకోగలిగినప్పుడు మాత్రమే మనం ఆశించిన ఫలితాలు పొందగలుగుతాము. ఆ బేసిక్ ఫౌండేషన్ మనం నిర్మాణం ఏదైతే ఉందో పటిష్టంగా చేసుకోవడానికి మన విద్యా చట్టాన్ని ఆసరా చేసుకొని మన మైనారిటీ పిల్లలే కానీ బలహీన వర్గాల పిల్లలే కానీ దళిత పిల్లలకి అందరికీ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా చట్టం ద్వారా ప్రభుత్వం వారికి అవకాశం కల్పించబడ్డట్టయితే మరింత మెరుగైన సౌకర్యం లభిస్తుందనే ఒక భావన వ్యక్తం చేస్తారు. రిజర్వేషన్ సౌకర్యం ఈ స్థాయిలో రిజర్వేషన్ సౌకర్యం పొందుతున్నామని చెప్పారు. 2004 వరకు ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టబడడం జరిగిందో అంతవరకు ఏదైతుందో ముస్లింలకు ఏ విధమైన రిజర్వేషన్ సౌకర్యం లేకుండా ఆనాడు వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఏదైతుందో మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల విధానానికి అనుగుణంగా 5% రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని భావించినప్పటికీ ఇప్పుడు 50% మించి రిజర్వేషన్ చునోకి అలాగే చునోకి పోతే సియాసత్ పార్టీ అప్పి అప్పి రస్తే మరి తరహీకి బాత్ ఆతే హర్ కదం కదం మిలాకే చల్లా ఈ అప్పి జిమ్మదారీ హై మై ఇస్కో అప్పి జిమ్మదారీ సమస్తా బోల్కే మై బోల్తే హువే మై నేతా వక్తే నహీ లేతే హువే ఆస్కర్ ఆచే ఇతే మరి అప్నా